కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో వేసవి పురస్కరించుకొని జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యక చలివేంద్రం 5వ రోజు కూడా విజయవంతంగా నిర్వహించబడింది. సాక్షి కెమెరామెన్ మేకల వెంకటరమణ సౌజన్యంతో వారి తల్లిగారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన 5వ రోజు మధ్యక చలివేంద్రాన్ని కాకినాడ మేయర్ శంకర్ శివప్రసన్న, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం కలెక్టర్ కార్యాలయానికి ఎంతోమంది అర్జీదారులు, కక్షిదారులు, అధికారులు వివిధ పనుల నిమిత్తం వస్తూ ఉంటారని, వారికి ఇలా జర్నలిస్టులు చల్లటి మంచినీరు, మజ్జిగ అందచేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. పాత్రికేయుల స్ఫూర్తితో అన్ని ప్రాంతాల్లోనూ వేసవకాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయులు ఇటువంటి చలివేంద్రాన్ని స్థాపించడం చాలా ఆనందకరమైన విషయం. అదే విధంగా చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ కోవిడ్ సమయంలో కూడా వీళ్ళ సేవలను అందించారు ప్రజలందరికీ. ప్రజలందరి తరఫున వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మానవ సేవే మాధవ సేవ అంటారు. అటువంటి పాత్రికేయులు వాళ్ళ చేయూతని ప్రజలందరికీ కూడా ఈ దాహం తీర్చడానికి అందిస్తున్నందుకు మేమందరం చాలా ఆనందపడుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన కూడా చైర్పర్సన్ గారు, అదేవిధంగా కార్పొరేటర్లు సత్యవతి గారు, సుజాత గారు, శైలజ గారు కూడా రావడం జరిగింది. మరొక్కసారి ఇక్కడ ఈ చలివేంద్రాన్ని స్థాపించినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. తెలుగు రోజు ఇక్కడ చలివేంద్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా ప్రజలు చాలా సమస్యలతో ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క దాహాన్ని తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పాత్రికేయులందరూ కూడా ముందుకొచ్చి, గత సంవత్సరం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు స్పాన్సర్గా మన సాక్షి రమణ గారు వాళ్ళ తల్లిగారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఇక్కడ స్పాన్సరింగ్ జరుగుతుంది. అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క దాహాన్ని తీర్చుకోవాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మన పాత్రికేయులు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఇంకా బాగుండాలని చెప్పేసి వాళ్ళు ముందుగా అభివృద్ధి పథంలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మేయర్ గారికి, అదేవిధంగా కార్పొరేటర్ సుజాత గారికి, సత్యవతి గారికి, సైలి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు.